అందరికీ నమస్తే అండి. మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అనిల్ కుంబ్లే కలిశారందాక. మాజీ క్రికెటర్, ప్రస్తుతం కోచ్, ఇండియాలో కొంచెం ఫేమస్ క్రికెటర్ అయిన లెగ్ స్పిన్నర్ ఆయన అనిల్ కుంబ్లే గారు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఒక ఫోటో పట్టించి దాదాపుగా 40 నిమిషాల పాటు ఇద్దరి మధ్య భేటీ జరిగింది. అసలు అనిల్ కుంబ్లే గారు సడన్ గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఏంటి, ఏ రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని అనిల్ కుంబ్లేకి, మన రాష్ట్రానికి సంబంధం లేని అనిల్ కుంబ్లే ఎందుకు వచ్చారు, ఎందుకు సీఎం గారిని కలిశారు, అసలు ఏం జరిగింది, ఇద్దరి మధ్య డిస్కషన్ ఏంటి, ఆయన ఏం అడిగారు, ఈయన ఏం చెప్పారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేసి మనకు వచ్చిన సమాచారం మేరకు వీడియో చేస్తున్నాం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 3 ప్రతిపాదనలు పెట్టారు. ఆ 3 ప్రతిపాదనలు ఏంటి, దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అనేది చెప్పబోతున్నా. దానికంటే ముందు ఇటువంటి ఎక్స్క్లూజివ్ వీడియోల కోసం, విశ్లేషణల కోసం గుండు సుద్ది ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చివరి వరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, ఒక విషయంలోకి వెళ్ళిపోతే అనిల్ కుంబ్లే గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 3 ప్రతిపాదనలు పెట్టారు. అందులో మొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తను క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయించమని అడిగారు. ఇది రొటీన్ గా జరిగేది, ఏ క్రికెటర్ అయినా సరే, ఏ స్పోర్ట్స్ మ్యాన్ అయినా సరే సీఎం లాంటి వ్యక్తిని కలిసినప్పుడు ఇదే అడుగుతారు, స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుకి స్థలం అడుగుతారు. ఇది ఫస్ట్ది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, దాని గురించి మీరు ఒకసారి ఆలోచించండి అని జగన్మోహన్ రెడ్డి గారికి అనిల్ కుంబ్లే గారు సూచించారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ మన దేశంలో ఎక్కడ లేవు, ఢిల్లీలో ఒకటి ఉంది. అలాగే క్రీడా పాఠశాలలు ఉన్నాయి, క్రీడా పాఠశాలని స్పోర్ట్స్ స్కూల్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతున్నాయి. అవేంటంటే 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, +2 వరకు కూడా ఉంటాయన్నమాట. వీటిలో అందరికీ అడ్మిషన్ ఉండదు, చాలా కష్టం. ఆ స్పోర్ట్స్ స్కూల్ తర్వాత, +2 తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీస్ ఆధ్వర్యంలో క్యాంపస్ ఇది జరిగితే బాగుంటుంది. సో స్పోర్ట్స్ యూనివర్సిటీకి అవకాశం ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఒకటి నెలకొల్పండి, ఇది చాలా మంచి అవకాశం అని చెప్పి అదొక సూచన ఇచ్చారు. దాంతోపాటు క్రీడా పరికరాల తయారీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో పెడితే బాగుంటుంది అనేది ఇంకో సలహా. అదెందుకంటే క్రీడా పరికరాల తయారీ ప్రస్తుతానికి ఇండియా మొత్తం మీద 2 చోట్లే ఉన్నాయి, మీరట్ ఒకటిను, గౌహతి ఒకటి అనుకుంటా, కరెక్ట్గా ఐడియా లేదు, ఏదైనా సరే 2 ఉన్నాయి మొత్తానికి. ఒక పెద్ద పరిశ్రమ నెలకొల్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాగూ కొత్తగా ఏర్పడింది, పరిశ్రమలు పెద్ద చెప్పుకోదగిన పరిశ్రమలు లేవు కాబట్టి. సో స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ తయారు చేసే పరిశ్రమ పెడితే అది ఉపాధి అవకాశాలతో పాటు చాలామంది స్పోర్ట్స్ మెన్ కూడా అక్కడ బాగుంటుంది, క్రీడల పరంగా రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి ఆలోచించాలని కుంబ్లే గారు జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇచ్చారు. సో ఈ 3 ప్రపోజల్ మీద ప్రభుత్వం ఆయన చర్చించి డిస్కస్ చేద్దామని, ఓవరాల్గా డిస్కస్ చేసి నెక్స్ట్ మీట్లో మళ్ళీ ఏదో ఒక కంక్లూజన్ పొద్దామని చెప్పి ఇద్దరు అనుకున్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం, జగన్మోహన్ రెడ్డి గారే కుంబ్లే గారిని రమ్మన్నారా ఒక సలహా కోసం, రాష్ట్రంలో పరిశ్రమ ఏదైనా ఏర్పాటు కోసం, లేదా కుంబ్లే గారికే ఇంట్రెస్ట్ ఉండి, అనిల్ కుంబ్లే గారే రాష్ట్రం మీద ఇంట్రెస్ట్ ఉండి ఫోకస్ పెట్టడానికి వచ్చారా అనేది ఒక తెలుసుకోవాల్సిన, లోతుగా అధ్యయనం చేయాల్సిన అంశం. దాంతోపాటు ఇక్కడ మరో విషయం ఏంటంటే, రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ఇప్పటికే భూములు అయితే ఉన్నాయి కానీ అవకాశాలు లేవు, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి, ఆల్రెడీ రావాల్సిన పరిశ్రమలు చాలా వెళ్ళిపోతున్నాయి, కొత్త పరిశ్రమలు ఇప్పుడప్పుడే శంకుస్థాపనలు జరుగుతున్నాయి కానీ, రిబ్బన్ కటింగ్లు కొబ్బరికాయ కొడుతున్నారు కానీ ఎప్పుడు పడుతున్నాయో తెలియదు. ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ కూడా పూర్తయింది లేదు, ఒక్క ఉత్పత్తి కూడా వచ్చింది లేదు, ఆంధ్రప్రదేశ్లో తయారైంది ఇది అని ఏది కూడా రాలేదు. సో ఆల్రెడీ ఇంతకుముందు ఎంఓఏలు చేసుకున్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ పరిశ్రమలో తయారీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో పెడితే బాగుంటుంది, మంచి ఆలోచన, మరి ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుంది అనేదే ఇక్కడ కీలకమైన అంశం. సో మంచి అవకాశం ఇది, మంచి సలహా, మంచి అవకాశం కూడా, యువత ఎంతో మందికి అవకాశాలు వస్తాయి, దాంతోపాటు స్పోర్ట్స్ మెన్కి కూడా, అవకాశాలు లేని స్పోర్ట్స్ మెన్ కూడా దీనిలో అవకాశాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దానివల్ల ముడి పదార్థాలు కూడా దొరికే అవకాశం ఉంది మన దగ్గర. సో దీని మీద ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని చూద్దాం. మరిన్ని వార్తలు విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.